తెలంగాణ భరోసా సభ సాక్షిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గడియల పాలనను బద్దలు కొట్టిన చరిత్ర ఈ గడ్డ సొంతమన్న ప్రవీణ్ కుమార్ అమరుల ఆశయాలు మాత్రం నెరవేరలేదన్నారు. దళిత బంధులో డబ్బులు నొక్కేసిన ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని పట్టుబడుతూనే అమిత్ షాను కడిగి పారేశారు. కేసీఆర్ మోదీ ఒకటే అంటూనే రానున్న ఎన్నికల్లో బీసీలకు 60 నుంచి 70 సీట్లు ఇస్తామని చెప్పారు. మొట్టమొదటిసారి తెలంగాణలో హైదరాబాద్ నడిగడ్డ మీద బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మరి దావా చేస్తున్నది కేసీఆర్ గారు మీకు దమ్ముంటే దీన్ని ఆపండి. గడ్డ ఆ రోజు రజాకారులతోని కొట్లాడిన గడ్డ సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ ఇలాంటి తెలంగాణ గడ్డ మీద ఆ రోజు ఆ బహుజన వీరులు ఈ రోజు వారి వారసులు మీరు. మరి కేసీఆర్ గారు ఏ 1300 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను కేవలం ఒక కుటుంబ పరం చేసుకున్నాడు. ఆ కుటుంబమే ఇవాళ తెలంగాణను కబ్జా చేసింది. మిత్రులారా, వీళ్ళు తెలంగాణలో ఇంచు ఇంచు భూమిని కబ్జా చేసిండ్రు. దళిత బంధు పథకంలో ఒక్కొక్క ఎమ్మెల్యే స్కీముకు ఒక్కొక్క లబ్ధిదారునికి 3 లక్షల రూపాయల అవినీతి చేస్తున్నారని ముఖ్యమంత్రి స్వయాన ఒప్పుకున్నాడు. ప్రతి ఎమ్మెల్యే అవినీతి చిట్ట నా దగ్గర ఉందని ముఖ్యమంత్రి అంటున్నాడు. అదే ముఖ్యమంత్రిని ఇవాళ నేను మీ అందరి సమక్షంలో అడుగుతున్నా, నీకు దమ్ముంటే వాళ్ళందరి పేర్లు అవినీతి నిరోధక శాఖకి. ఇవాళ పచ్చగా ఉన్న తెలంగాణ, శాంతియుతంగా ఉన్న తెలంగాణను తెలంగాణలో మత కల్లోలాలు సృష్టించి మసీదులు తవ్వుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారే స్వయాన చేవెళ్ళకొచ్చి ఏమంటాడు, మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా అమిత్ షా గారిని, ఈ రిజర్వేషన్లు మీ అయ్యేస్తా? బరాబర్ అడుగుతాం, తెలంగాణలో ఇదే మాటలు మాట్లాడితే అడుగు పెట్టనివ్వమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా మిత్రులారా. ఈ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఒకటే పార్టీ మనందరి ముందర రసవత్తరమైన డ్రామాలు ఆడుతున్నారు కేసీఆర్, మరోవైపు నరేంద్ర మోడీ. మిత్రులారా, అందుకొరకు వీళ్ళ కుట్రలో తెలంగాణ వాళ్ళు పడొద్దు. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నా మిత్రులారా. అదే విధంగా బీసీల బడ్జెట్ కేసీఆర్ ఎందుకు వేస్తలేడు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. వీళ్ళ గుండెల్లో బీసీలు లేరు, కానీ మా నాయకురాలు బైంజీ కుమారి మాయావతి గారు, అదే విధంగా మా మహనీయులు కాంక్షిరామ్ గారు 46 రోజుల సుదీర్ఘమైన పోరాటం చేసి 27% రిజర్వేషన్లు బీసీలకు తీసుకొచ్చిండు. ఇది మా దమ్ము మిత్రులారా. ఈరోజు రాబోయే ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ బీసీలకు 60 నుంచి 70 సీట్లు ఇచ్చే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మిత్రులారా.